नेल्लूरु जिल्ला कोरटूरुलो ओ मैनर बालिकनु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु मैनर बालिकनु व्यभिचार कोपंलो दिंपिन मुठानु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नट्टु नेल्लूरु रूरल डीएसपी हरनाथ रेड्डी तेलिपारु आयन मीडिया तो मात्लाडारु आ मैनर बालिक स्टोरी डीएसपी हरनाथ रेड्डी मात्लाडलोने विन्नाम అనాథపురం వీధిలో ఒక అపార్ట్మెంట్ దగ్గర గుట్టు చప్పుడు కాకుండా ఒక వ్యభిచార గృహాన్ని సంసారం అనేటువంటి సంసారాన్ని పెట్టి ఆ అద్దెకు 10,000 రూపాయలు అద్దెకు గది తీసుకొని ఒక అమ్మాయి విజయవాడ నుండి ఇక్కడ నెల్లూరు టౌన్లో పెళ్లి చేసుకొని తన భర్తతోటి వివాదం పడిన తర్వాత భర్త ఆమెను వదిలేసిన తర్వాత ఇటిక బట్టీలు పెట్టుకొని జీవనం చేస్తూ కొద్ది రోజులు తర్వాత ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతూ అమ్మాయిలు తీసుకురావడము ఎవరైనా ఫోన్ ద్వారా తెలిపితే బిడ్డలకు అమ్మాయిలు చేరవేచడం నైట్ కానీ డే కానీ అలాంటి వ్యవహారం నడుస్తున్న విషయంలో నిన్న రాత్రి మాకు ఒక వెల్లులోకి వచ్చింది ఆ వెల్లులోకి వచ్చిన ఉదంతం ఏమంటే ఒక బాలిక తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ టౌన్లో ఒక వీధిలో ఉంటారు ఆ అమ్మాయికి నలుగురు అక్క చెల్లెళ్ళు ఈ అమ్మాయి పుట్టినటువంటి ఒక 5-6 ఏళ్లకు తన తండ్రి వదిలేసి మహారాష్ట్రకి వెళ్ళిపోతాడు ఈ మరాఠీకి సంబంధించినటువంటి అమ్మాయి తన తల్లి దగ్గర ఉండలేక విజయవాడలో తన పిన్ని వద్దకు వస్తుంది ఒక 6 నెలల క్రితం పిన్ని దగ్గర ఉంటే పిన్ని దగ్గర అక్కడ కృష్ణ భార్య సోని విజయవాడకు సంబంధించినటువంటి టౌన్ సంబంధించినటువంటి కృష్ణ యొక్క భార్య సోనితో ఈ అమ్మాయికి 16 సంవత్సరాల బాలికకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయం వల్ల నాకు ఏదైనా ఉద్యోగం ఉపయోగం అని చెప్తే వాళ్ళు ఈ మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కస్టమర్స్ మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ యొక్క సుఖాన్ని తీర్చగలిగితే నీకు మంచి డబ్బు వస్తుందని చెప్పి చెప్తారు ఆ వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలకు తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అమ్మాయి తట్టుకోలేక తన తల్లి పడినటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక ఒకరోజు రాత్రి ఒప్పుకుంటుంది 12,000 రూపాయలు ఒక ఆ రాత్రి 12,000 రూపాయలకు అమ్మాయిని అనుమతిస్తారు మళ్ళీ 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ 12,000 రూపాయలు అనుమతించి 24,000 రూపాయలు అమ్మాయి తల్లికి పంపించినట్టు మాకు ఆ అమ్మాయి విచారణలో తేలింది చాలా బాధాకరమైనటువంటి విషయం స్త్రీ అమ్మాయి యొక్క వీక్నెస్ను అంటే ఆర్థిక ఇబ్బందులను గుర్తుపెట్టుకొని కృష్ణ భార్య సన అనేటువంటి వాళ్ళు ఈ లావణ్య తమ్ముడు పృథ్వీ బామర్ది ఈ కృష్ణ భార్యతో పాటు ఈ నిజామాబాద్ సంబంధించిన అమ్మాయిని లాక్డౌన్ మునుపనగా మార్చి 2nd వీక్న నెల్లూరు టౌన్ అన్నాదపురం గ్రామంలోకి తీసుకుని వచ్చి ఈ లావణ్య ఇంట్లో పెట్టి లావణ్య ఇంటి నుండి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని ఒక కారు ఆ కారు వచ్చి AB16DP9900 కారులో ఇద్దరు పృథ్వీ ఇంకోటి వినయ్ కుమార్ అనేటువంటి ఇద్దరు ఆ అమ్మాయిని ఎస్కార్ట్కి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళకి అనుమతించినట్టు చేస్తున్నటువంటి ఈ కిరాతక ముఠాను ఈ అమ్మాయి ద్వారా మాకు వెళ్ళలేక వచ్చింది నిన్న రాత్రి ఈ అమ్మాయి ఇందుకురుపట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము దర్యాప్తు చేస్తే ఈ వెళ్ళలోకి వచ్చినటువంటి విషయాలు ఏమంటే రాత్రి ఈ అమ్మాయికి ఫోన్ చేయడము ఈ అమ్మాయి వచ్చి భయపాడు దగ్గర ఉన్నటువంటి కొరటూరు విలేజ్కి వెళ్తే ఆ భయపాడు నుండి ఒక వ్యక్తి అంటే ఈ ఆరో ముద్దాయిగా పేర్కొన్నటువంటి కోరేటి శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తికి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ శ్రీనాథ్ ఆ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా తనకు ఒక ఇంటిని ఖాళీ ఉన్నటువంటి ఇంట్లోకి తీసుకెళ్ళి 2 అవర్స్ అమ్మాయి తడిపించి 8,000 రూపాయలు ఈ అబ్బాయి ఈ అమ్మాయికి ఈ 16 ఏళ్ళ అమ్మాయికి 8,000 రూపాయలు అమౌంట్ ఆ రోజు రాత్రికి 2 అవర్స్ గాను ఇచ్చినారు ఆ పృథ్వీ తీసుకెళ్లి లావణ్యకి ఇస్తాడు ఇలాంటి గుట్టు ఇదని చేస్తే ఈ విషయం తెలి వెల్లులేకొచ్చిన వెంటనే మన గౌరవ ఎస్పీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి కేసు నమోదు చేసి ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి నరేష్ కేసు నమోదు చేశారు తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ వారి యొక్క సిబ్బంది ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదిలక్ష్మి మేమంతా కానిస్టేబుల్స్ అంతా టీంగా ఏర్పాటు చేసి 24 అవర్స్లో ఈ ముఠాకి బాధినటువంటి ఈ ముఠాను ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ అనే అతన్ని అతని భార్య సోని వాళ్ళిద్దరు ఇంకా అందుబాటులోకి రాలేదు పరాగులు ఉన్నట్టు తెలిసింది
కొడవలి లావణ్యను తర్వాత పృథ్వీరాజును వినయ్ కుమార్ను శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మొత్తం ఈ చరిత్ర అంతా వెళ్ళలేకపోతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి అమ్మాయిలను అమాయక అమ్మాయిలను డబ్బు అనేటువంటి దీంతో చేరవేసి ఇట్లా తీసుకోవడం మేము సహించినటువంటి విషయము. అందుకనే వీళ్ళ మీద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద, తర్వాత పోక్సో యాక్ట్ కింద, రేప్ కేసు కింద ఈ కేసు నమోదు చేసి వీళ్ళందరూ రిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఇంకా ఎవరైనా పార్టిసిపేషన్ ఉండదు అనేది అన్ని విషయాల్లోనూ మేము క్షుణ్ణంగా దర్యాప్తులు తేలాల్సి ఉంది.